Hello all and welcome to TyView. Here is our non-spoiler review of the film Sridevi Soda Center starring Sudhir Babu, Anandi and directed by Karuna Kumar. Movie chusaka na experience cheppalante it's good. ఈ టైప్ ప్లాట్ లైన్ మనం ఎన్నో సార్లు చూసినా వాట్ మేక్స్ ఇట్ డిఫరెంట్ అంటే అది ఆ క్లైమాక్స్. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్దాం. కథ విషయానికి వస్తే సూర్యబాబు లైటింగ్ పెట్టే కుర్రాడు. జాతరలో సోడాలు శ్రీదేవిని చూసి ఇష్టపడతాడు. ఇంకా తర్వాత ఏమవుతుందో మీకు తెలిసిందేగా. హీరోయిన్ నాన్న ఒప్పుకోడు అండ్ గొడవలు అవుతాయి. లాస్ట్కి హీరో శ్రీదేవితో కలిశాడా లేదా అనేదే స్టోరీ. అయితే మెయిన్ కాన్ఫ్లిక్ట్ మాత్రం ట్రైలర్లో చూపించినట్టు క్యాస్ట్ మీదనే. మూవీ ఫస్ట్ 45 మినిట్స్ స్టోరీని బాగా సెట్ చేసుకున్నారు. విలేజ్లో కాన్ఫ్లిక్ట్స్, హీరో క్యారెక్టరైజేషన్, శ్రీదేవిని ఇంట్రొడ్యూస్ చేయడం, తన ఫాదర్తో ఉన్న తన బాండింగ్ని, ఇవన్నీ చాలా నీట్గా సెట్ చేశారు. అండ్ దెన్ లవ్ ట్రాక్. మూవీలో ఉన్న థీమ్ కానీ సీన్స్ కానీ ఇదివరకే చాలా ఓల్డ్ మూవీస్లో మనం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ నేటివిటీకి బాగా దగ్గరగా తీసుకెళ్లడం వల్ల చూడగలిగాం. ఆ మెల్లగా డ్రామా బిల్డ్ చేస్తూ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చారు. అండ్ ది ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్ గుడ్. సెకండ్ హాఫ్లో కొంచెం ప్రొసీడింగ్స్ పెద్ద ఎక్సైటింగ్ అనిపించవు. ఎందుకో హీరో హీరోయిన్ మధ్య ఎమోషన్ ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగుండేదని ఫీలింగ్ కలిగింది. అలా మెల్లగా మూవీలో కొన్ని ప్లాట్ పాయింట్స్ రివీల్ అవుతూ ఉంటే ప్లాట్ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మూవీ ఇంకొక ఎత్తు. చెప్పాలంటే క్లైమాక్స్ వల్లే నాకు ఈ మూవీ నచ్చింది. అండ్ యా, ఈ క్లైమాక్స్ మన తెలుగు సినిమాల్లోనే కొద్ది కొత్తే. కాకపోతే ఓటీటీ పుణ్యమా అని వేరే లాంగ్వేజ్ కంటెంట్ కూడా మనం చూస్తున్నాం. సో అక్కడక్కడ కొన్ని ఓటీటీలో రిలీజ్ అయిన సిమిలర్ బీట్స్ మీద వెళ్ళే కంటెంట్ షీట్స్ కనబడతాయి. కానీ మూవీ వాటికన్నా ముందే అనౌన్స్ చేశారు. కోవిడ్ వల్ల మన థియేటర్లో ఇప్పుడు చూడాల్సి వచ్చింది. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, సుధీర్ బాబు ఎస్ సూరి రీసెంట్ టైమ్స్లో ఇట్స్ ఇస్ బెస్ట్. మూవీకి చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. ఆ యాస కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ క్యారెక్టర్ పరిధిలోనే ఉంది. ఎమోషనల్ సీక్వెన్సెస్లో చాలా బాగా చేశారు. ఆనంది ఎస్ సోడాల్ శ్రీదేవి. ఆనంది ఇస్ తెలుగు యాక్ట్రెస్, కానీ తమిళ్లో సినిమాలు చేసుకుని మంచి పేరు తెచ్చుకున్నారు. జాంబీరెడ్డి తర్వాత మళ్ళీ తన టాలెంట్ని స్క్రీన్ మీద చూసే ఛాన్స్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ చెప్పుకునే వాళ్ళే తక్కువైతే ఇంకొక ఊరి యాసలో చెప్పి ఆ నటనతో మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. షీ లివ్డ్ ఇన్ అవర్ రోల్. పవేలెస్ కాశీ విలన్ రోల్లో చాలా బాగా చేశారు. అండ్ నాకు కొంచెం బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ అంటే నరేష్ గారిదే. నాకు ఒక రోల్ ఇచ్చోండి, న్యాయం చేస్తా అన్నట్టు చేశారు. చాలా సీన్స్లో ఆ పాత్రకి కోపం వచ్చినప్పుడు నోట్లోనే తిట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా చాలా బాగా పండించారు. క్లైమాక్స్లో పర్ఫార్మెన్సెస్ అయితే టూ గుడ్. ఇంకా మిగిలిన యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్కి తగ్గట్టు చేశారు. కమింగ్ టు ద టెక్నికాలిటీ, మూవీకి మేజర్ ప్లస్ సినిమాటోగ్రఫీ. కొన్ని షార్ట్స్ అలా మైండ్లో ఉండిపోతాయి, ఎస్పెషల్లీ ద లాస్ట్ ఫ్రేమ్. అసలు ఆ బోర్డ్ సీక్వెన్స్ పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఇంకో ప్లస్ మణిశర్మ గారి మ్యూజిక్. ఆ సాడ్ టోన్లో వైలిన్తో ఒక బీజియం వస్తుంది క్లైమాక్స్లో, అదొక్కటి చాలు మణిశర్మ గారి గురించి చెప్పడానికి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. కమింగ్ టు రైటర్ నాగేంద్ర కాశీ అండ్ డైరెక్టర్ కరుణ కుమార్. ఈవెన్ దో సెకండ్ హాఫ్లో ప్రొసీడింగ్స్ అన్ఇంట్రెస్టింగ్గా ఉన్నా క్లైమాక్స్లో ఒక హిట్టింగ్ పాయింట్తో ఎమోషనల్ చేశారు. మన నేటివిటీ నుంచి పుట్టిన పాత్రల్ని ఆయన చాలా బాగా రాసుకోగలరని పలాసతోనే అర్థమైంది. మళ్ళీ అలాంటి ఒక హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ ఇచ్చారు. తన కంటూ ఒక మార్క్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. ఫైనల్ వర్డ్, ఈ టైప్ ఎమోషనల్ క్లైమాక్స్ అయితే తెలుగు సినిమాల్లో చూసుండరు. జస్ట్ లవ్ ది క్లైమాక్స్. ఒకవేళ ఈ మూవీ చూసి ఈ డైరెక్టర్ తీసిన ఫస్ట్ మూవీ పలాసా చూడకపోతే అది కూడా చూసేయండి, అది ఇంకా రాగా ఉంటుంది. సో దాట్స్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ తైవ్యూ.